హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు డిగ్రీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలంగాణలో టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి సో మనకు వచ్చేసి ఫస్ట్ చూడండి కాకతీయ యూనివర్సిటీ కానీ ఓయూ యూనివర్సిటీ కానీ మనకు జూన్ ట్వంటీ రోజు ఉన్న ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయినాయి కాకతీయ యూనివర్సిటీలో సిక్స్త్ సెమిస్టర్ విద్యార్థులం కనుక చూసుకుంటే మీకు వచ్చేసి ఎగ్జామ్ జూలై ఫిఫ్టీన్త్ ఇస్ ద లాస్ట్ డేట్ లాస్ట్ ఎగ్జామ్ అనమాట అదే ఓయూ యూనివర్సిటీ వాళ్ళని చూసుకుంటే మాత్రం ట్వంటీ సిక్స్త్ జూలై వరకు ఆ పోస్ట్పోన్ అయిన ఎగ్జామే కండక్ట్ చేస్తున్నారు అంటే ఇంకా ఒక ఎగ్జామే కంప్లీట్ కాలేదు సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఆ పేపర్ ఆ ఒక్క పేపర్ కరెక్షన్ చేసి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ వచ్చేసి మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్సే కాకుండా సిక్స్త్ సెమిస్టర్ విద్యార్థులకు ఇంత ముందుకు బ్యాక్ లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్ రిజల్ట్స్ కూడా రావాలి ఎందుకు అంటే మీకు ఫైనల్ మెమో అనేది ఇష్యూ చేయడానికి ఫైనల్ మెమోస్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు డిగ్రీ మెమో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కనుక మీకు అన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవడానికి దాదాపుగా ఇంకో వన్ మంత్ టైం పట్టేలాగా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు జూలై ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్త్ వరకు ఉస్మాని యూనివర్సిటీ ఎగ్జామ్ జరుగుతున్నాయి అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ రిలీజ్ చేసినా ఇంకో బ్యాక్ రిజల్ట్స్ రిలీజ్ సెకండ్ వీక్లో రిలీజ్ చేసినా కూడా మెమోస్ ఇష్యూ చేయడానికి కనీసం ఎంత తొందరగా చేసినా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది అందుకని ఆగస్టు లాస్ట్ వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా లేట్ అయితే కూడా సెప్టెంబర్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ డిగ్రీ స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్